వెల్కమ్ టు పురా లోకల్ రాష్ట్రంలో కుక్కల అనేది బాగా విపరీతంగా పెరిగిపోయింది ఇక్కడ ప్రధాన హెడ్డింగ్ గా చూసుకున్నట్టయితే రక్తం మరిగిన కుక్కలు దాళ్లకు తెగబడుతున్న సునకాలు ఫలితమే సంతాన నియంత్రణ చర్యలు ఏటా కోట్ల రూపాయలు ఖర్చు చూడండి ఇక్కడ కుక్కలను నియంత్రించడం కోసం కొన్ని కోట్లనేవి ఖర్చు పెడుతున్నారు అయినా కానీ జిహెచ్ఎంసీ వాళ్ళు కానీ మున్సిపల్కి సంబంధించిన వాళ్ళు లేదంటే పంచాయతీలో ఉన్న సర్పంచ్లు కానీ కుక్కల నియంత్రణ విషయంలో మరిగి జాగ్రత్తలు అనేవి తీసుకోవట్లేదు ఆ జాగ్రత్తలు తీసుకోవడంలో అధికారుల నిర్లక్ష్యం వల్ల ఎంతోమంది చిన్న పిల్లలు ముసలివాళ్ళు అందరు కుక్కల దాడులకు అయితే గురవుతున్నారు ఇక్కడ చూసుకున్నట్టయితే జవహర్ నగర్కి చెందిన చిన్నారి పేరు నిహాన్ వయసు పద్దెనిమిది నెలలు ఇంట్లో కుటుంబ సభ్యులు మాట్లాడుతుండగా బాబు బయట ఆడుకుంటున్నాడు ఇంతలో వీధి కుక్కలు నిహాన్ని లాక్కి వెళ్ళిపోయి గా గాయాలు కావడం మృతి చెందారు బుధవారం అంత్యక్రియలు జరిగాయి తల్లిదండ్రులు సో తల్లిదండ్రుల ఏడుపులు ఆకాశాన్ని మంది ఇక్కడ చూడండి చిన్న పిల్లోడు ఇంట్లో తల్లిదండ్రులు మాట్లాడుకుంటుండగా గేటు తీసుకొని బయటకు వచ్చాడు బయటకు వచ్చిన పిల్లవాడు ఆడుకుంటున్న సమయంలో కుక్కలు వచ్చేసి అతను లాక్కొని వెళ్ళి చెట్ల పొదల్లోకి తీసుకెళ్ళి దాడి చేయడం అయితే జరిగింది కానీ ఇక్కడ చూడండి దీనికి పూర్తి నిర్లక్ష్యంతో ప్రభుత్వ అధికారులే ఉన్నారని ఎందుకు అంటే అక్కడున్న స్థానిక ప్రజలు జవహర్ నగర్ చెందిన ప్రజలు ఎన్నోసార్లు జిహెచ్ఎంసీ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చినా కానీ వాళ్ళు పట్టించుకోలేదు అంటే ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా కానీ వస్తారు చేస్తామని చెప్తున్నారే తప్ప ఇంతవరకు వాళ్ళు పట్టించుకోలేదు అని చెప్పేసి వాళ్ళు అయితే వాపోయారు కానీ ఇక్కడ చూడండి చిన్నపిల్లడు ఏ ఏం పాపం చేసిందండి అంటే ప్రభుత్వ అధికారులు అనేవాళ్ళు మీకు కొంచెం ఆలోచన ఉండొద్దా ఆ ఏదో జరిగితే కానీ అంటే ఏదైనా ప్రమాదం జరిగితే తప్ప వాళ్ళు ముందుకొచ్చే పరిస్థితి ఇదే జవహర్ నగర్లో ఈ కుక్కల బెడతతో పాటు ఇంకో అతి ముఖ్యమైన విషయం అండి గంజాయికి సంబంధించిన వాళ్ళు వాళ్ళు డ్రగ్స్ తీసుకుని అర్ధరాత్రి వేళలా మహిళలను ఇబ్బంది పెట్టడం కానీ ఒకవేళ ఆ జవహర్ నగర్లో సాయంత్రం ఏడు గంటలైందంటే ఎవరు బయటకు రాలేని పరిస్థితి అని చెప్పి అక్కడ స్థానికులు అయితే చెప్తున్నారు ఈ కుక్కలు ఈ కుక్కలు బాగా ఆ రక్తం రుచి మరగడానికి అక్కడ ఆ సర్కిల్లో ఉన్న కొన్ని చికెన్ సెంటర్ల వాళ్ళు వచ్చి ఆ చికెన్ వేస్ట్ అంతా ఒక గ్రౌండ్ లాంటి ప్లేస్లో వేస్తున్నారు అంటే దీనికి పూర్తి నిర్లక్ష్యం ఎవరంటే ప్రభుత్వ అధికారులు ఎందుకు అంటే వాళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళు మున్సిపాలికి సంబంధించిన డంపింగ్ యార్డ్లన్నీ ఆ ఏరియాలో ఏర్పాటు చేయకపోవడం అనేది దీనికి ప్రధాన కారణంగా అయితే కనపడుతుంది ఇక్కడ చూడండి ఈ చిన్నారి పేరు తనుశ్రీ తల్లిదండ్రుల సమీపంలోనూ గోదావరిలో పనిచేసుకున్నారు అక్కడ కుమార్తె ఆడుకుంటూ ఉంటుంది ఆడుకునే సమయంలో ఆ కుక్క కుక్కలు అనేవి వచ్చి ఆ పిల్ల మీద దాడి చేసి దాడి చేసిన తర్వాత ఆ పాప ఆ అనేది బాగా కొరికి వేయడం జరిగింది ఆ ఆసుపత్రికి తీసుకెళ్లిన తర్వాత ఏం జరిగింది ఆ పాపకు వేలు తీసేశారు అంటే దీనికి కారణం ఏందండి అంటే పంచాయతీలో ఉన్న సర్పంచ్లు కానీ కుక్కలు అనేవి ఎక్కువైనాయని గింత మినిమం ఆలోచించలే ఆలోచన లేకుండా ఎలా ఉంటారండి వీళ్ళు ఇక్కడ చూడండి ఒక ముసలవ్వ ఏవో ఏమైనా కూడా కుక్కలు దా కుక్కలు దాడి చేశాయి చూడండి గ్రేటర్లో సునకాలు ఆరు లక్షలు పశు పశు వైద్యాధికారులు ఇరవై రెండు మంది ఆపరేషన్లు ఆపరేషన్ కేంద్రాలు ఐదు ఒక్కొక్క ఆపరేషన్ చెల్లించే ఖర్చు పదిహేను వందలు అద్దె వాహనాలు ఇరవై వీధి కుక్కల కోసం ఏటా పన్నెండు కోట్లు ఖర్చు చేస్తున్నారు అంటే ఒక వీధి కుక్కల్ని వాటిని నియంత్రించడం కోసం ప్రభుత్వ యంత్రాంగం అనేది పన్నెండు కోట్లు ఖర్చు చేస్తుంది అంటే ఈ పన్నెండు కోట్లు ఖర్చు చేస్తున్నా కానీ అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదండి అధికారులు పట్టించుకోకపోగా ఇక్కడ చూడండి కుక్క కాటుకు సంబంధించిన కేసులు మూడు లక్షల ముప్పై ఆరు వేల ఏడు వందల అరవై ఏడు ఉన్నాయి బల్దియాలో వచ్చిన ఫిర్యాదులు మూడు లక్షల అరవై వేలు ఇగో ఏటా ఇది కుక్క కాటుతో ఎనిమిది మంది చనిపోతున్నారని చెప్పి ఇక్కడ మన ప్రధాన పత్రికలు అయితే కనపడింది గత ఏడేళ్ళలో చేసిన రేబీస్ కాటులు ఏడు లక్షల ఇరవై ఒక్క వేల రెండు వందల తొంభై ఒకటి అంటే ఇక్కడ చూడండి ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనం ప్రకారం ముప్పై నుంచి అరవై శాతం రేబీస్ కేసులు మరణాలు పదిహేనేళ్ళలో పిల్లల్లోనే కనిపిస్తున్నాయి అంటే ఈ కుక్కల దాళ్ళు అని చెప్పేసి లేదా వేరే ఇతర కారణాల వల్ల కుక్కల దాడుల వల్ల ఎక్కువ జరుగుతున్నాయని చెప్పేసి ఇక్కడ మనం ప్రధా ప్రధాన ప్రత్యేకలు కనపడుతుంది జవహర్ నగర్లో నిహాన్ సంఘటన జరిగిన తర్వాత అధికారులందరూ ఒక్కసారికి అలర్ట్ అయ్యి కుక్కలను పట్టుకోవడానికి వ్యాన్లు పంపించటం హడావుడి అంటే ఏం జరుగుతుంది అంటే ఏదైనా జరిగితే తప్ప నిమ్మక నీరు ఎత్తినట్టు ఉంటున్నారు ఈ అధికారులు అంటే ఏదైనా కంప్లైంట్లు ఇవ్వాలి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత సంవత్సరాల తరబడి వాళ్ళ చుట్టూ తిరిగితే తప్ప పట్టించుకునే పరిస్థితే కనపడుతుంది ఇంత కుక్క కాడుతో రో ఏటా ఎనిమిది మంది చనిపోతున్నారు అని చెప్పేసి అయితే మనకు పత్రికలో కనబడుతుంది ఏటా ఈ కుక్కలని వీధి కుక్కలను నియంత్రించడం కోసం పన్నెండు కోట్లు ఖర్చు పెడతారు ఈ పన్నెండు కోట్లు కూడా వృధాగా నిరుపయోగంగా అయిపోయింది చూడండి ఇక్కడ ప్రదీప్ అనే కు పిల్లవాడు కుక్కల దాడిలో మృతి చెందాడు అంత కర్మైందని చెప్పండి రాష్ట్రంలో అంటే రాష్ట్రంలో నిధులు ఇవ్వ బడ్జెట్లు ఇవ్వ వీటి కోసం పన్నెండు కోట్లు ఖర్చు పెడుతున్నారు కదా ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారు ఇంత నిర్లక్ష్యంగా ఎందుకుంటున్నారు అంటే ఏదైనా జరిగితే తప్ప ఏదైనా సమస్య మన ఇంటి దాకా వస్తేనే మనం నెరవే తీర్చాలి అన్నట్టు ప్రభుత్వ అధికారులు కూడా ఏదన్నా సీరియస్ ఇష్యూ జరిగి పది మంది మీడియా వాళ్ళు కానీ పది మంది నాయకులు కానీ మిమ్మల్ని వ్యతిరేకిస్తుంటేనే మీరు వీటన్నిటి మీద యాక్షన్ తీసుకుంటారు నిన్న హుటాహుటీన వచ్చి జవహర్ నగర్లో హుటాహుటీన సాయంత్రానికి సాయంత్రం ఎంతోమంది వచ్చి అధికారులు నాయకులు ఎప్పుడు రా నాయకులు కూడా ఆ ఎన్నడూ అసలు ఆ చుట్టుపక్కల జవహర్ నగర్ను పట్టించుకున్న నాయకులు కూడా నిన్న అందరూ వచ్చి ఒకేసారిగా త్వరగానే మేము కుక్కల కుక్కల్ని నియంత్రించే పనిలో ఉంటాం కుక్కలను పట్టిస్తాం ఆ కుక్కలన్నింటినీ జీహెచ్ఎంసీ వాళ్ళ వ్యాన్లని వేసుకునేలా మేము ప్రయత్నాలు చేస్తామని చెప్పేసి ఒక్కొక్కరు హామీలు ఇవ్వటం జరిగింది అంటే అంతకుముందు ఏం చేశారు వీళ్ళు అంటే ఏదన్నా ప్రమాదం జరిగితే కానీ ఏదన్నా జరిగిన తర్వాత కానీ అలర్ట్ అవుతారు పేరులో చిన్న వాళ్ళు కుక్కలు దా కుక్కలు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి మృతి చెందాడు ఇక్కడ చూడండి పిల్లలను పని మీద బయటికి పంపించాలంటే భయం ఏ కుక్క ఎటువైపు నుంచి వచ్చి దూసుకు వస్తుందో అని సరదాగా ఆడుకోవడానికి ఇంటి ముందు ఉన్న ఆందోళనగా ఎగబడి ప్రాణాలు తీస్తున్నాయేమో అని పెద్దలైనా పెద్దలైనా ఒంటరిగా అడుగు పెట్టాలన్నా కూడా తడబాటే చూడండి రాష్ట్ర ప్రభుత్వాధికారులు అలాగే జిహెచ్ఎంసీ వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఈ కుక్కలు అనేవి బాగా విపరీతంగా పెరిగిపోయి గత కొన్ని సంవత్సరాలుగా వీటిని పట్టించుకోకపోవడం అనేవి బాగా వాటిని నియంత్రణ చర్యలు అనేవి లేకపోవడం వల్ల ఆ చిన్నపిల్లల్ని ఏదైనా షాపుకి కానీ ఏదైనా కిరాణా కొట్లకే పంపించాలనేది భయపడే పరిస్థితి వచ్చింది అలాగే పెద్దవాళ్ళు కూడా బండ్లు వేసుకుని బండ్ల మీద వెళ్ళేటప్పుడు కుక్కలు వెగబట్టడం అయితే మనం ఈ మధ్య బాగా వైరల్ అయిన వీడియోలు అయితే మనం చూస్తూనే ఉన్నాం ఇక్కడ చూడండి నిన్న జవహర్ నగర్లో ఆ పిల్ల నిహాన్ అనే సంఘటన జరిగిన తర్వాత అధికారులందరూ వచ్చి అధికారులు అందరూ వచ్చి అక్కడ పరామర్శించటాలు అవన్నీ చేస్తున్నారు ఇక అక్కడ ఉన్న ప్రజలు ఏం చేస్తారండి ఈ కోపం కదా అప్పటి వరకు కోపంతో ఉన్న ప్రజలు వచ్చిన అధికారులు అందరూ నిలదీస్తున్నారు ఎందుకు ఈ జీహెచ్ఎంసీ వాళ్ళు ఎందుకు పట్టించుకోవట్లేదు ఈ కుక్కల బెడదేంది అక్కడ ఉండి నాలుగు లక్షల మంది కూడా ఇంతవరకు అటువంటి ప్లేస్లో ఒక హాస్పిటల్ అనేది కూడా లేకపోయింది అంటే నాలుగు లక్షల మంది నివాసం ఉండే ఒక జవహర్ నగర్లో హాస్పిటల్ కూడా లేకపోయింది అప్పుడు అర్ధరాత్రి టైంలో ఆ రాత్రి ఎనిమిది గంటల సమయంలో జరిగిన ప్రమాదానికి ఎక్కడో హాస్పిటల్ తీసిపోయేసే ఆ పిల్లోడి పరిస్థితి బాగా విషమించింది చూడండి జనవరి నుంచి మే వరకు వచ్చిన బాధితులు జనవరిలో రెండు వందల రెండు వేల తొమ్మిది వందల డెబ్భై మూడు ఫిబ్రవరిలో రెండు వేల ఆరు వందల నలభై మార్చిలో రెండు వేల రెండు వేల ఎనిమిది వందల యాభై మూడు ఏప్రిల్లో మూడు వేల ఎనిమిది మేలో మూడు వేల రెండు వందల పద్నాలుగు అంటే నెల నెలకి కేసులు పెరుగుతున్నాయే తప్ప వీటిని ఎలా నిర నియంత్రించే చర్యలు మాత్రం ప్రభుత్వం అనేది పట్టించుకోవట్లేదు ప్రభుత్వం దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా కానీ ప్రభుత్వ వారు ఏదో ఒక నిర్లక్ష్యంతో వదిలేయటం పేపర్లు తీసుకోవడం ఏదో డబ్బాలు చెత్తపుట్లో పడేసినట్టు పడేయటం ఇట్లాంటి పరిస్థితి తప్ప ఒక్కనాడు కూడా సీరియస్గా యాక్షన్ తీసుకున్న పరిస్థితి కనపడలేదు నిన్న జరిగిన నిహాన్ సంఘటన ద్వారా అందరూ ఒక్కసారిగా బయటకు వచ్చారు ఎందుకు అంటే ఇన్నాళ్ళు ఎక్కడ ఉన్నారు అంటే నిద్రపోతున్నారు మీరంతా రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఏంది అనేది నిధులు నియామకాల గురించి ఆలోచిస్తున్నారు కానీ వెనకాల ప్రజలు ఎలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలకు ఏం జరుగుతుంది ఈ కుక్కల పెడద వల్ల ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది అదే జవహర్ నగర్లో డ్రగ్స్ కేసులు చాలా ఉన్నాయని చెప్పేసి స్థానికులు అయితే చెప్తున్నారు కే డ్రగ్స్కి సంబంధించిన కేసులు ఎన్నోసార్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా కానీ ఎవరూ పట్టించుకోలేదనేది చెప్తున్నారు అంటే ఏదో ఒకటి ప్రమాదం జరిగే వరకు కూడా ఈ ప్రభుత్వాధికారులు కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ ఆ పట్టించుకునే పరిస్థితి అయితే లేకుండా అయిపోయింది రాష్ట్రంలో ఇలా కుక్కల అనేది బాగా విపరీతంగా పెరిగిపోయింది ప్రభుత్వ యంత్రాంగం కానీ ఏదో పేపర్లో తాటికే అక్షర తాటికే అంత అక్షరాలతో రాసే వరకు కూడా వాళ్ళు కళ్ళు మూసుకుని ఉంటున్నారు ఏదన్నా ఒకటి వెలుగులోకి వచ్చేవారు ఇలా జరిగింది అని చెప్పేసి ఆ ప్రమాదం గురించి నాలుగైదు మీడియా వాళ్ళు బయట పెట్టే వరకు కూడా అధికారులు వాటిని పట్టించుకోని పరిస్థితి అయితే కనపడుతుంది జిహెచ్ఎంసీ వాళ్ళకి ఈ కుక్కల బెడద తగ్గించడం కోసం కొన్ని కోట్లు వెచ్చిస్తున్నారు అంటే పన్నెండు కోట్ల సంవత్సరానికి పన్నెండు కోట్ల వరకు వెచ్చిస్తున్నా కానీ వాటిని నియంత్రణ చర్యలు అయితే చేపట్టట్లేదు ఇలా కేసులు రోజు రోజుకి విపరీతంగా పెరుగుతున్నాయి ఇలా చిన్న మీద కుక్కలు విపరీతంగా దాడి చేస్తున్నాయి ఆ చుట్టుపక్కల ఏం జరుగుతుంది ఆ చుట్టుపక్కల ప్రజల పరిస్థితి ఏంది ఆ వాతావరణం ఎలా ఉంది జీహెచ్ఎంసీ వాళ్ళు ఆ మున్సిపల్ డబ్బాలు ఎందుకు పెట్టలేకపోతున్నారు ఆ జవహర్ నగర్ ఏరియాలో మున్సిపాలిటీకి సంబంధించిన వ్యాన్లు అనేవి కూడా తిరగట్లేదు అయితే అక్కడ స్థానికులు అయితే చెప్తున్నారు ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ అధికారులు నిర్లక్ష్యం అనేది విపరీతంగా కనపడుతుంది ఈ అధికారులు ఎందుకండి ఏనాడన్నా సరే పిల్లలకి ఇలా జరుగుతుంది లేదు అంటే అంతకుముందు కేసులు అనేవి వచ్చాయి అని చెప్పేసి ముందు దృష్టితో ఆలోచించి చర్యలు తీసుకోకూడదా అక్కడ లోకల్ వాళ్ళు అంటే ప్రజలు కంప్లైంట్ ఇచ్చే వరకు కూడా పట్టించుకోవట్లేదు ఇలాంటి శునకాల గురించి ఇట్లా శునకాల గురించి సంబంధించిన వీడియోలన్నీ రోజు మనకు నెట్టింట వైరల్ అవుతున్నా కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ అధికారులు కానీ ఎవరూ పట్టించుకోలేదు త్వరితగతిన ప్రభుత్వాధికారులు ప్రభుత్వ యంత్రాంగం కళ్ళు తెరుచుకొని ఇంకా కళ్ళు మూసుకొని ఉంటే ఇలాంటి ప్రమాదాలు నిర్ణయం జరగవచ్చు ముందుగా కళ్ళు తెరుచుకొని ఇలాంటి కుక్కల బెడద నుంచి ప్రజలను కాపాడాలని అలాగే వారికి కుక్కలకు సంబంధించిన టీకాలు వేయడం కానీ ఆ కుక్కల నియంత్రణ విషయంలో జిహెచ్ఎంసీ వాళ్ళు అలాగే ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ యంత్రాంగం కూడా తగు చర్యలు తీసుకోవాలి కుక్కల బేడద నుంచి ప్రజలను కాపాడాలి అదేవిధంగా జవహర్ నగర్లో ఉన్న డ్రగ్స్కి సంబంధించిన మాఫియాలు అట్లాంటి వాళ్ళని త్వరగా పట్టుకోవాలని చెప్పి పోలీసు అధికారులకు హెచ్చరిస్తున్నా ఇది వాటి స్పెషల్ స్టోరీ చూస్తూనే ఉండండి పూరా లోకల్